ఈ మధ్య కాలంలో అనేక మంది టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు మృతి బాట పడుతున్నారు. రీసెంట్ గా టీడీపీ నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూనే తుది శ్వాసను విడిచారు. ఈ విషాద సంఘటన ఇంకా మర్చిపోక ముందే మరో చేదు ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూశారు. ముషిరాబాద్ కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ముషిరాబాద్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు పాల మురళి బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఈ నెల 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. చికిత్స పొందుతున్న సమయంలోనే బుధవారం రాత్రి మురళి గారు చనిపోయారు. ఆయనకు భార్య అపర్ణ, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. నిన్న సాయంత్రం బాబూజీ నగర్ లోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మురళి మృతి విషయాన్ని తెలుసుకున్న టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎంఎస్ శ్రీనివాసరావు, టీఆర్ఎస్ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ వార్డ్ కమిటీ సభ్యుడు అమరేందర్ యాదవ్, తెలుగు యువ రాష్ట్ర మాజీ కార్యదర్శి జి గోవింద్, ముషిరాబాద్ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పి శ్రీధర్ చారి, సీనియర్ నాయకుడు వెంకటేష్ ముదిరాజ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి శివముదిరాజ్, బీజేపీ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఎం నవీన్ గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ మహమ్మద్, టీఆర్ఎస్ నాయకులు సంగిశెట్టి రాజ్కుమార్, ఇలా అనేక మంది మురళి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. మురళి అంతిమయాత్రలో స్థానికులతో పాటు పద్మశాలి సంఘం నాయకులు, వివిధ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడున్న ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.